పంచాయతీ ఎన్నికలలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని దివి శివరామ్ మండిపడ్డారు. వాలంటీర్ల ద్వారా ప్రజలను వారి యొక్క ఫంక్షన్ రైస్ కార్డ్ ఆపేస్తామని బెదిరించారని చేసిన పనులకు బిల్లులు ఆపేస్తామని బెదిరింపులకు గురిచేశారన్నారు. కానీ నాలుగైదు రోజులు చూస్తే పాత బయలుదేరి గారు మళ్ళా వెళ్ళిపోయారు. ఆ పాత అన్ని కొత్త రంగులన్నీ మారిపోయి మళ్ళా ఒరిజినల్ మా వైద్యరెడ్డి గారు మొదటి నుంచి మా అందరితో పాటు ఎలా ఉన్నాడో ఇవాళ అలా ఇవి కానీ అధికారుల ఒత్తిడి ఓటమి భయభ్రాంతులు చేయటం వాలంటీర్ల ద్వారా మీరు కనుక అలాగా క్యాండిడేట్ ఓట్ వేయకపోతే మీరు రేషన్ కార్డు ఇవన్నీ ఇచ్చేస్తాము. ఏ ఊరికి పోయినా కూడా ఏ కంప్లైంట్ బాగుంది ఫస్ట్ మా తెలుగు మేము సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓట్ వేయటం అనే సంగతి పట్టం పెట్టి ముందు వాళ్ళని ఆశీర్వదించి వచ్చింది. రేషన్ కార్డు తీయటం ఎవడో వల్ల కదా ఇప్పించడానికి కష్టం అవుతుంది కానీ తీసేయటం మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న తీసేసారంటే ఎవడైతే తీసేస్తాడో వాడు జైలు పోతాడు అని చెప్పాలి. ఎందుకంటే వాడి మీదే కోర్టులో కేసు వేస్తాం. వ్యక్తిగతమైన కష్టాలను కింద కేసు పోతే చాలా ప్రాబ్లం వస్తుంది. అట్లా ఎవరైతే వాడు తీయడానికి వీలు లేదు. ఎలిజిబిలిటీ లేకపోతే దాన్ని మనం ఏం చేయాలని చెప్తాం. ఈ విధమైన విషయంలో ఒత్తిడి సరే డబ్బులు సంగతి.